సంగారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని భైరపూర్లో గల విఠల రుక్మిణి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉదయం నుండి బారులు తీరారు. స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆలయాన్ని దర్శించిన వారిలో మండల తహసీల్దార్ బాలశంకర్ మేకల విఠల్ ఉన్నారు. అంగరంగ వైభవంగా విఠల రుక్మిణి పాద మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుని గత సంవత్సరం మొదటి ఏకాదశి తొలి ఏకాదశి దర్శన తర్వాత మరి రెండో తొలి ఏకాదశి ఈరోజు జూలై 12వ తారీఖు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఇక్కడ మిగతా వారు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుండి 4 గంటలకు స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసి వేలాది మంది భక్తులు ఈరోజు 8000 మంది భక్తులు వచ్చిన అందరికీ కూడా అల్పారంగా మరి ఆలయ కమిటీ తరఫున ఈరోజు పెడతా ఉన్నాం. అదేవిధంగా రేపు ద్వాదశి భోజనం కూడా గ్రామస్తులు పెడతా ఉన్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం ప్రతి ఒక్క పేదవాడు భక్తుడుగా ఇక్కడ పాండురంగడికి అమ్మవారికి పండరిపూరు పోలేని వారు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలనే అభిప్రాయంతో ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది.